పీఎల్బీ ప్రకటించే విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న తీరుకు నిరసనగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ మరియు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా డోన్ సౌత్ సెంట్రల్ అధ్యక్షుడు జి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఈ నిరసనను చేపట్టారు. రైల్వే కార్మికుల హక్కు అయినటువంటి ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ ను 1977 సంవత్సరం నుండి ఈనాటి వరకు కేంద్ర ప్రభుత్వ కార్మికులకు నగదు ప్రోత్సాహకంగా దసరా పండుగ సందర్భంలో ప్రతి ఏడాది అందిస్తుందని ఈ సంవత్సరంలో పీఎల్బీ ప్రకటించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తెలుపకుండా కరోనా మహమ్మారిని బూచిగా చూపించి కార్మిక లోకాన్ని అసహనానికి గురి చేస్తుందని సౌత్ సెంట్రల్ అధ్యక్షుడు జి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ప్రభుత్వం వీటిపై తక్షణమే స్పందించి బోనస్ అమౌంట్ జమ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి రంజిత్ కుమార్, షేక్ అబ్దుల్లా, ఎం మల్లికార్జున, రైల్వే కార్మిక సిబ్బంది అందరూ పాల్గొన్నారు. ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ మరియు సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ అయినటువంటి ఆయన నాయకత్వం మీద ఆయన ఆదేశాన్ని అనుసారంగా ఈరోజు మనము దేశవ్యాప్తంగా అంటే 17 రైల్వేలలో అన్ని స్టేషన్లలో అన్ని ట్రేడ్ యూనియన్ సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ అయినటువంటి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నాలు ర్యాలీలు తర్వాత జరుగుతున్నాయి. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే మనకు 1977 బోనస్ రైల్వే ఎంప్లాయీకి ఫస్ట్ మొట్టమొదటిగా ఇచ్చారు. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం నవరాత్రుల ముందుగానే మనకి ఇచ్చేసి మన ఎంప్లాయీస్లు చాలా కుటుంబాలు అందరూ కూడా సంతోషంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 1920 సంవత్సరానికి రావాల్సిన బోనస్ను మనకు డిక్లేర్ చేయాలా, ఎందుకంటే ఆ కాలంలో ఏ కరోనా లేదు, ఏమీ లేదు, ఇదంతా నెక్స్ట్ ఇప్పుడు వచ్చింది. ఏదో ఒక బూచిని చూపించి మనకు ఇవ్వాల్సిన బోనస్ని ఇవ్వకుండా మన యొక్క విధానాలన్నిటిని అడ్డుకుంటూ ఏదో ఒక విధంగా అడ్డుకుంటూ మనలను ముందుకు పనికొని చూస్తున్నాడు. అదేవిధంగా చూస్తే ఎంప్లాయ్మెంట్స్లో ఎంతోమంది ప్రైవేటైజేషన్ చేసేసి ఉన్న వాళ్ళని తీసేయడము, వాళ్ళకు ఒక అభద్రతా భావమును కూడా గురి చేయుతున్నారు. మా ఎంప్లాయీస్ ఎంతో సామ్యంగా రైల్వేలను దాదాపు ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి మనం ముందుకు తీసుకొని పోతున్నారు. రైల్వే కార్మికులు భారతదేశానికే వెన్నెముక లాంటి వారు. ఇలాంటి వారిని అందరినీ ఒక్కొక్కగా ప్రైవేట్ అంటే అతని పరిపాలన విధానంలో లోపాలు ఉండటం వలన అతను చేతగాక వీళ్ళందరినీ ప్రైవేటైజేషన్ చేసేసి ఒక్కొక్కటి ముక్కలు ముక్కలుగా చేసి భారతదేశాన్ని ఇబ్బందులు పెడుతున్నారు. అదేవిధంగా మనకు రావాల్సినటువంటి ఇప్పుడు 2004 నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను మరి పునర్దించాలని, అదేవిధంగా కోవిడ్లో పనిచేస్తున్నటువంటి రైల్వేలు నిరంతరం రాత్రి పగలు అనకుండా పనిచేస్తున్నాం, వీళ్ళకి 50 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని మన ప్రియతమ నాయకుడు రాఘవయ్య గారు ఎంతో రైల్వే బోర్డుతో కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు చూస్తే ఎన్డీఏ లేదు, ఎన్హెచ్ఏ లేదు, తర్వాత కంట్రోలింగ్ ఆఫ్ ఓటీటీఏ అంటూ ఎంప్లాయీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాళ్ళకి ఏది జరిగినా కూడా సరైన సపోర్ట్ ఈ ప్రభుత్వంలో మనకు దొరకడం లేదు. అందుకనే నేను చెప్పేది ఏంటంటే డోన్ బ్రాంచ్ సెక్రటరీగా మన ఇక్కడ ఉన్నటువంటి అందరూ కార్మికులు ఏకదాటిగా ఐక్యతతో ముందుకు వెళ్తే ఏ సమస్యనైనా సాధించుకుంటాం. ఇక్కడ ఆఫీసర్ నుంచి తలాసి వరకు అందరం రైల్వే ఎంప్లాయీస్మే. మనందరం కలిసి కట్టుకట్టుగా ముందుకు తీసుకపోతే ఏ ప్రభుత్వమైనా దిగి వచ్చి మనకు న్యాయం జరుగుతుంది. మనకు వచ్చే హక్కులను మనం కాపాడుకోవాలి. మనకు హక్కులకు కాపాడుకోవాలంటే ఉద్యమాలు చేయాలంటే ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ రాఘవయ్య గారు దీనిలో చాలా నైపుణ్యము ఉన్న వ్యక్తి. అతనికి దీర్ఘంగా ఎన్నో ఏళ్ళు ఒక 50 ఏళ్ళ నుంచి ఈ సంస్థలో పనిచేస్తూ దీన్ని అంచెలంచెలుగా డోన్లో పుట్టి ఢిల్లీలో పరిపాలించిన మహానేత ఆయన. అటువంటి ఆయనకు మన అందరం సపోర్ట్ చేస్తే ఎక్కడైనా మనకు వచ్చే హక్కులన్నీ కంపల్సరీ వస్తాయని ఈ స్వభావముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి కార్మికునికి నా హృదయపూర్వక ధన్యవాదాలు పేరు పేరున తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.